కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వలస కూలీలకి నివాసాలు లేక రోడ్ల ప్రక్కన ఫుట్పాత్లపై జీవించే వాళ్లకి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ వారు ఏపీ తెలంగాణ జోనల్ ఇన్ఛార్జ్ మోహిని ఆహూజా ఆధ్వర్యంలో కేపీహెచ్బిలో ప్రతిరోజు 200 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కూకట్పల్లి వాలంటీర్ ఇన్ఛార్జ్ జంగయ్య మాట్లాడుతూ, ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఈ మధ్యాహ్న భోజన పథకం లాక్డౌన్ అయ్యేదాకా కొనసాగుతుందని, ఇందులో కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే కాకుండా సాయంత్రం భోజనం కూడా సరిపడా ఆహారం ప్రతి ఒక్కరికి 2 ప్యాకెట్లు చొప్పున ఇస్తున్నామని, అయితే ఎవరైతే మాస్కులు ధరించి లైన్లో నిలబడతారో కేవలం వారికి మాత్రమే ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నా పేరు జంగయ్య. మేము సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ నుంచి ఈ సేవ చేయడం జరుగుతుంది. మా గురుగారు సద్గురు మాతా సుదీక్ష సవీందర్ హరిదేవ్ గారు వాళ్ళ కృప వల్ల ఇక్కడ ఏపీ తెలంగాణ జోనల్ ఇన్ఛార్జ్ మోహిని ఔజా గారు ఆధ్వర్యంలో ఈ సేవలు జరుగుతున్నాయి. ఇక్కడ 1 ఏప్రిల్ నుండి ఈ సేవలు జరుగుతున్నాయి. రోజుకు 200 ప్యాకెట్లు మధ్యాహ్న భోజనం పథకం కింద మేము ఇక్కడ వలస కూలీలు ఇక్కడ రోడ్డు పైన ఉండే వాళ్ళ కోసము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మాస్క్ వేసుకోలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతలేదు. రెండోది డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డైలీ ఈ మన వాటర్ కానీ డెటాయిల్తో స్నానాలు చేసి చేస్తున్నాం. కిచెన్లో కూడా అక్కడ అందరూ శానిటైజ్ వాడుతూ మాస్క్ వాడుతూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ సేవలు చేస్తూ ఉన్నాము. ఈ లాక్డౌన్ 7th వరకు ఉంది. 7th వరకు కూడా ప్లాన్ చేసాము. ఆ తర్వాత పొడిగిస్తే దాన్ని కూడా కంటిన్యూ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.